నిమ్మకాయలు మన ఇంట్లోకి కావాల్సిన రోజువారి సరుకులలో ఒక భాగమైపోయాయి. ఈ నిమ్మకాయలు కేవలం ఆహారంలోనే కాకుండా మన భారతదేశంలో పలు రకాలుగా ఉపయోగిస్తుండడం మనం చూస్తూ ఉంటాము. ఇక వేసవి వచ్చిందంటే చాలు, ఈ నిమ్మకాయల డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండడం వలన వేసవిలో పలు రకాల ఆహారాలు పానీయాలలో విరివిగా వాడడం వలన ఈ పుల్లటి పండు మరింత ప్రియంగా మారుతుంది. మరి అటువంటి నిమ్మ సాగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ నిమ్మ జాతి చెట్ల జీవితకాలం సుమారు 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ చెట్లు సంవత్సరానికి జూన్ మరియు డిసెంబర్ నెలల్లో 2 సార్లు కాపు కాస్తాయి. ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు మరియు నీటి పారుదల ఉండే తేలికపాటి నేలలు ఈ నిమ్మ సాగుకి అనుగుణంగా ఉంటాయని రైతులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ చెట్లు నాటినప్పటి నుండి కాపుకొచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలని, అధికంగా ఈ నిమ్మ చెట్లకు సంక్రమించే ఆకుముడత, పిల్లినల్లి, పేనుబంక, మంగు వంటి పలు రకాల తెగుళ్ళ నుండి ఎప్పటికప్పుడు పురుగు మందులు పిచికారీ చేసుకుంటూ రక్షించుకోవాలని రైతులు చెప్తున్నారు. అలా కాపాడుకున్న చెట్లు పెద్దవైన తర్వాత పూతకొచ్చే సమయానికి దోమ తెగుల నుండి కాపాడుకొని పూత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుని పిందెను కాపాడుకోవాలని, ఈ విధంగా పురుగు మందులు, ఎరువులు, కూన్ను వంటి వాటికి పెట్టుబడి పెట్టుకుంటూ అన్ని రకాల వాతావరణ సమస్యల నుండి రక్షించుకుంటూ పంట చేతికొచ్చే వరకు కాపాడుకోవాలని రైతు చెప్తున్నాడు. ముఖ్యంగా అధిక వర్షాలు, గాలులకి చెట్లు నేలకొరిగి ఎండిపోయి నశించిపోతాయని, అటువంటి పరిణామాలు రైతులకు ఎంతో నష్టం కలిగిస్తాయని రైతు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా అన్ని ప్రమాదాలు దాటుకొని వచ్చిన పంటని తామే స్వయంగా మార్కెటింగ్ చేస్తామని, ఇక పంట గిట్టుబాటు ధర విషయానికి వస్తే ఒక్కోసారి లాభాలు, ఒక్కోసారి నష్టాలు ఉంటాయని రైతు రెండింటికి సిద్ధంగా ఉండాలని అతను చెబుతూ ఉన్నాడు. నా పేరు గజ్జల రామిరెడ్డి. నేను గత 15 ఇయర్స్ నుంచి నిమ్మ తోట మీద సాగులోనే ఉన్నాను, నిమ్మ తోట సాగు చేస్తున్నాను. కానీ దీనికి వచ్చేసి ఎక్కువగా అధికంగా వచ్చేసి చీడపీడలు ఎక్కువగా ఉంటాయి. అది దాని సరైన టైంలో సరైన మోతాదులో మనము చీడపీడలకు మందు కానీ కొట్టుకోగలిగినామంటే చెట్టు సక్రంగా వచ్చి పూత పెట్టి పిందె పాసి పెట్టేసి కాయ కాస్తుంది. ఆ కాయ బాగా సైజు వచ్చి మనం పంట పండిస్తే దాని పంట తగిన రేటు తగిలితే కొంచెం ఏదో రైతుకు ఆసారం ఉంటుంది. ఎంతకాలం దిగుబడి ఉంటుందన్న సంవత్సరం? కాలం వచ్చి సంవత్సరానికి వచ్చి 2 కాపులు కాస్తుంది. అది వచ్చేసి జూన్ 1 కాపు వస్తుంది, మళ్ళీ డిసెంబర్ వచ్చి 2 కాపు వస్తుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు 1 కాపు ఉంటుంది, డిసెంబర్ నుంచి జూన్ వరకు 1 కాపు ఉంటుంది. సంవత్సరానికి 2 కాపులు వస్తుంది. మామూలుగా మీకు ఈ ఏ తెగుళ్ళు వస్తాయి ఎక్కువగా వీటికి? దీనికి వచ్చేసి పిండి నల్లి అనేది తెగులు వస్తుంది. ఇంకా నల్లి అనేది వచ్చేసి కాయ మంగు రావడము అది ఉంటుంది. ఇంకా దోమ, ఆ దోమ వలన పూత రాలిపోవడము. ఇంకా పేనుబంక అనేది వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది. అంత అది చక్కెర తెగులు మాదిరి ఉంటుంది, కాయ కాయే ఖరాబ్ అయిపోతుంది.